అయితే ఇప్పుడు కొన్ని ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. మనం పటాన్చెరు సేలింగంపల్లిలో ఎక్కువగా కవరేజీలు చేస్తాం కాబట్టి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి ఈరోజు నేను ఆఫీస్లో ఉండి కొంతమందికి కాల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అసలు లాక్డౌన్ పెడితే ఎలా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బొల్లారంకి వెళ్దాం. మనం బొల్లారంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ జనాలు ఎంతవరకు మాస్కులు పెట్టుకుంటూ ఉన్నారు, పోలీసులు ఎంతవరకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు, అదేవిధంగా బొల్లారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చాలామంది జనాలు టెస్టుల కోసం క్యూలో నిలబడ్డారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు బొల్లారంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాస్కర్కి నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. భాస్కర్ గతంలో రిపోర్టర్గా పనిచేశాడు, మండల స్థాయి రిపోర్టర్గా పనిచేశాడు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి రిపోర్టర్గా పనిచేశాడు. అయితే భాస్కర్ లైన్లో ఉన్నాడు. ఏం లేదు, ఇప్పుడు కరోనా కేసుల ఉధృతిని మనం చూస్తూ ఉన్నాం కదా. అవును. అయితే అసలు నువ్వు బొల్లారంలో ఉంటావు కాబట్టి బొల్లారం మున్సిపాలిటీలో జనాలు ఎంతవరకు ఫాలో అవుతూ ఉన్నారు ఈ కరోనా నిబంధనలు అంటే ఏం చెప్పదలుచుకున్నావు? బొల్లారంలో అయితే 100 కి 90% కరోనా రూల్స్ అయితే పాటిస్తున్నారు. మన నైట్ కర్ఫ్యూ విధంగా తరలేదు, మొత్తం పోలీస్ టీమ్ మొత్తం తిరిగి 8 o'clock కి షాప్లు అన్ని బంద్ చేస్తారు, ప్లస్ 9 o'clock నుంచి బయటికి ఎవరు అనేసరే కంపెనీగా ఐడి కార్డు ఉంటేనే పంపిస్తున్నారు, లేకపోతే ఇంటికి పంపి ఎక్కడికి వెళ్తున్నా మీకు ఏం పని ఉంది ఐడి కార్డు ఉంటేనే పంపించేస్తున్నారు వాళ్ళ కంపెనీకి, లేకపోతే రిటర్న్ ఇంటికి పంపించేస్తున్నారు. అయితే బొల్లారం సిఐ ప్రశాంత్ సార్ ఉన్నారు, ప్రశాంత్ సారు ఈ నైట్ కర్ఫ్యూ పెట్టినప్పటి నుంచి విధుల్లోనే ఉంటూ ఉన్నారు, పెద్ద ఎత్తున పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి, మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు నైట్ ఎలా తిరుగుతూ ఉన్నారు గల్లీల్లో, ప్రజలకు ఎంతవరకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు? మన బొల్లారం పోలీస్ స్టేషన్ ప్రజలు అయితే ప్రజెంట్ అయితే గల్లీ గల్లీ తిరుగుతున్నారు పోలీసులు, ఒక వెహికల్ మీద ఇద్దరు తిరిగి అందరికి మాస్క్ లేకపోతే మాస్క్ జరిమానా చేస్తున్నారు 1000 రూపీస్, లేకపోతే వాళ్ళకి అవగాహన చేస్తున్నారు గుంపులు గుంపులు కూర్చోకండి మాస్క్ పెట్టుకొని తిరగండి చాలా డేంజర్ గా ఉంది సార్ అని చాలా మొత్తం తిరిగి తిరిగి గుంపులుగా కూర్చుంటే వాళ్ళని ఇలా కొట్టేస్తున్నారు గుంపులు గుంపులు కూర్చుంటే. అయితే ఒక క్వశ్చన్ భాస్కర్, ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో మనం వింటూ ఉన్నాము, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది, మే రెండు మూడు తారీఖుల తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సరే అది పెడతారా పెట్టరా అనేది పక్కన పెడితే మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక రిపోర్టర్గా కూడా పనిచేశారు కాబట్టి ఆ లాక్డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలు దగ్గర నుంచి చూశారు, మీ ప్రయత్నంగా మీరు మాస్కులు అవి ఇవి పంచే ప్రయత్నం చేశారు, అసలు ఏమనిపిస్తూ ఉంది, ఒకవేళ లాక్డౌన్ పెడితే మంచిదంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో, లేకపోతే లాక్డౌన్ పెట్టకుండా ఉంటే మంచిదంటారా? సిచ్యువేషన్ కి లాక్డౌన్ పెట్టడం బెటరే, ఎందుకంటే చాలా మంది వలస కూలీలకి పెడితే ఒక బాధ పెట్టకపోతే ఒక బాధ, పెట్టకపోతేనేమో ప్రజలు వినట్లేదు రోజు మీకు వచ్చేస్తున్నారు, పెడితేనేమో వలస కూలీలకి ఇబ్బంది అయిపోతుంది. అదే మీరు అన్నది కూడా వాస్తవం, ఎందుకంటే లాక్డౌన్ పెడితే మన ప్రాణాలు మిగులుతాయి, లాక్డౌన్ పెట్టకపోతే ఆకలి చావులు కూడా మనం చూడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తూ ఉన్నారు. అవును. దీనికి కారణం అంటే ఈ లాక్డౌన్ పెట్టడానికి కూడా కారణం జనాల నిర్లక్ష్యమే అనుకోవచ్చు కదా, అందరం మనం అనలేము కొంతమంది. అవునవును. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు, ఇంకా కొంతమంది బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మాస్కులు పెట్టుకోకుండా, అంటే యూపీ బీహార్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అంటే ఇతర రాష్ట్రాలు వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు, కంపెనీలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళలో చాలామంది మాస్కులు పెట్టుకోవట్లేదు, బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు అని చెప్పి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, అలాంటి వాళ్ళకి లేదా? అయితే తప్పుడు వార్త, అట్లా ఏం లేదు, మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ మాస్క్ లేకపోతే వాళ్ళ దగ్గర ప్యాకెట్ పెట్టుకుని మాస్క్ లేకపోతే మాస్క్ ఇస్తున్నారు, ప్లస్ మాస్క్ పెట్టుకోకపోతే వాళ్ళకి జరిమానా ఇస్తున్నారు 100 రూపాయలు 200 1000 రూపాయలు అలా జరిమానా ఇస్తున్నారు, కానీ మాస్క్ పెట్టకుండా అయితే అసలు తిరగడం లేదు, 100 కి 99% పెట్టుకుని తిరుగుతాను బొల్లారంలో మాస్క్. అయితే మీది కిరాణా షాప్ కాబట్టి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మాస్కులు పెట్టుకునే వస్తున్నారా? అవును, మాస్క్ పెట్టుకునే వస్తున్నారు, మాస్క్ పెట్టుకోకపోతే సామాన్ ఇవ్వద్దని మున్సిపాలిటీ మాకు ఒక పోస్టర్ కూడా ఇచ్చారు, పోస్టర్ ఎక్కబెట్టాం మేము ఆల్రెడీ.
ఓకే, అయితే ఓవరాల్గా ఒక విషయం మీరు ఫ్రాంక్గా చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు కాబట్టి. అయితే ఇప్పుడు ఇంత విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పెద్దగా రోడ్ల మీద కనిపించట్లేదు, ఎవరికి వాళ్ళు భయంతో ఇళ్లలో ఉండిపోతూ ఉన్నారు అని చెప్పి వినపడుతుంది. మీ బొల్లారంలో కూడా చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు రోడ్ల మీదకి వచ్చి జనాలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు, ఏమైనా మీటింగులు నిర్వహిస్తూ ఉన్నారా? లేదు లేదు, వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవ్రీడే మీటింగ్ చేసుకుంటున్నారు, ఎవ్రీడే శానిటైజింగ్ చేపిస్తున్నారు, బ్లీచింగ్ పౌడర్ తలపిస్తున్నారు. మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ వైస్ చైర్మన్ చైర్మన్ కలిసి అక్కడ మన మున్సిపాలిటీ గాంధీ బొమ్మ దగ్గర మాస్క్ లేకపోతే ఫైన్ చేపిస్తున్నారు, అవగాహన చేపిస్తున్నారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఫోన్ చేసిన వెంటనే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే ఓకే, ఈ కరోనా మహమ్మారి నుంచి మన జనాలందరూ బయటపడాలని చెప్పి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. మన అందరి తరపు నుంచి మనం అందరం అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఓకే ఓకే బ్రో. సో ఇది చూసారు కదా, బొల్లారంలో అంటే సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో పరిస్థితి అయితే ఇది. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి గతంలో జర్నలిస్ట్గా పనిచేసి ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్న భాస్కర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బొల్లారంలో సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది, అందరూ మాస్కులు పెట్టుకొని బాగానే బయట తిరుగుతూ ఉన్నారు, మాస్కులు పెట్టుకునే తిరుగుతున్నారు, శానిటైజర్లు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే మాస్కులు పెట్టుకోవట్లేదో వాళ్ళందరికీ ఫైన్లు విధిస్తూ ఉన్నారు. బొల్లారం మున్సిపాలిటీలో అయితే పరిస్థితి బాగానే ఉంది అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉన్నారు.